హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ లోకేష్ తో వల్లభనేని అమి తుమి వాటితో పోలిక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు సంతలో గొర్రెలు ఎవరు వాటిని కొన్నది ఎవరు అన్నది టైటిల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తాను సంతలో గొర్రెల్లా ఎలా కొన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు వినండి జగన్ గారి మరో ప్రత్యేకత ఏంటంటే గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ని కొన్నారు అత్యంత అవినీతి డబ్బులు వెచ్చల ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇచ్చి ఏ రకంగా సంతలో గొర్రెలు కొన్నట్లుగా కొనుగోలు చేస్తా అని ప్రస్తావించారు జగన్ టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తన వైపు నాకు తిప్పుకున్నారని డబ్బులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు జగన్ ఆ మాటల క్లిప్ తీసుకుని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు లోకేష్ ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయింది అదే వీడియోలో జగన్మోహన్ రెడ్డితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ మాటల వీడియోను పెట్టారు తాను ఎందుకు సీఎం జగన్ను కలిసింది అందులో వివరించారు వంశీ ఈ నియోజకవర్గ పేద ప్రజల కోసం ఇళ్ల కోసం ఇళ్ల పట్టాల కోసం ఆ కోరిక సఫలం అవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం ఆయన ప్రామిస్ చేశారు ఆయనతో కలిసి నడుస్తాను అన్నారు వల్లభనేని వంశీ ఇప్పుడు వంశీ టీడీపీ సభలు సమావేశాలకు హాజరు కావడం లేదు తాను టీడీపీలో ఉండనని వారి విధానాలు నచ్చడం లేదని కాబట్టి అసెంబ్లీలో విడిగా తనకు సీటు కేటాయించాలని వంశీ స్పీకర్ తమ్మినేని సీతారామకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే ఫలితంగా వంశీకి అసెంబ్లీలో విడిగా సీటు కేటాయించారు స్పీకర్ అప్పటి నుంచి టీడీపీ సభ్యులకు దూరంగా సభలో కూర్చుంటున్నారు వంశీ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వంశీతో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి కూడా కూర్చున్నారు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు తాను సీఎం జగన్ను కలిశానని అందుకే విడిగా కూర్చుంటున్నానని ఆయన వంశీ చెప్పిన మాటలనే అటు ఇటుగా చెప్పారు ఇప్పుడు వీరిద్దరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ కొనుగోలు చేసింది అనే అర్థం వచ్చేలా లోకేష్ తన ట్విట్టర్లో ప్రస్తావించారు నారా లోకేష్ అలా ట్వీటర్ లేదో వలభనేని వంశీ రెస్పాండ్ అయ్యారు లోకేష్కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది వద్దంటే మంగళగిరికి వెళ్ళింది చిత్తుగా ఓడిపోయింది మండలికి పోయింది ఉన్నది కాస్త ఊడిపోయింది ఏం చేయాలో తోచడం లేదు అందుకే పిచ్చి కుక్క గరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు గొర్రెలకే కాదు ఇటువంటి పిచ్చి కుక్కలకు నా దగ్గర అద్భుతమైన వైద్యం ఉంది అక్షరం పుల్లిపోకుండా ఇది లోకేష్కు డాక్టర్ వల్లభరిని వంశీ ఇచ్చిన కౌంటర్ రిప్లై రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు రాగా టీడీపీ నుంచి ఇరవై మూడు మంది జనసేన పక్షాన ఒక్కరు విజయం సాధించారు శాసనసభలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది కానీ టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వలబనేని వంశీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి టీడీపీ ఆదేశాలను పట్టించుకోవడం లేదు ఆ పార్టీ నిర్వహించే సభలు సమావేశాలకు హాజరు కావడం లేదు అసెంబ్లీలో శాసన మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చకు టీడీపీ గైర్హాజరవుతున్నట్లు ముందుగానే ప్రకటించింది కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దాలగిరి వలభనేని వంశీలు శాసనసభకు హాజరయ్యారు మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగేటప్పుడు మాత్రం వారు సభలో లేరు వారు అలా సభకు రావడాన్ని టీడీపీ తప్పు పట్టింది వారిద్దరిని ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేయగా వంశీ కౌంటర్ ఇచ్చారు కాకపోతే లోకేష్ను ఉద్దేశించి రాసిన రాతలో ఘాటుగానే ఉన్నాయి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు లోకేష్ మరోవైపు శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే మండలి రద్దు అవుతుంది ఇప్పుడున్న మండలి రద్దు అయితే ఏం చేయాలో లోకేష్కు తోచడం లేదని ట్విట్టర్లో వంశీ ప్రస్తావించారు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది అనే పాటలోని పల్లవిని తీసుకున్నారు వంశీ పిచ్చుకుక్క గరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారని గొర్రెలకే కాదు ఇటువంటి పిచ్చుకుక్కలకు నా దగ్గర వైద్యం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది రాజకీయ నేతలు మరీ ఇంత ఘాటుగా కామెంట్లు చేసుకుంటారని విస్తుపోతున్నారు ఈ ట్వీట్లు చూసిన జనాలు